తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు భానుడి ప్రతాపం కనిపిస్తోంది. మాడు పగిలిపోయేలా ఎండలతో ప్రజలు సతమతమైపోతున్నారు. ఇంట్లో నుంచి అడుగు తీసి బయట పెట్టాలంటే వణికిపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వడదెబ్బ కేసులు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తుండడంతో భాగ్యనగర వాసులందరూ కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇంట్లో ఉంటే ఉక్కపోతలో బయటకు వస్తే భానుడి బగబగలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వివిధ పనుల నిమిత్తం రోడ్లపైకి వచ్చిన వాళ్ళందరికీ చుక్కలు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 7 గంటల నుంచే వడగాల్పులతో నగరవాసులందరూ కూడా అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ నగరంలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా కూడా దాదాపు 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లపైకి వచ్చిన వాళ్ళందరూ కూడా వాటర్ బాటిళ్లు వెంట పెట్టుకుని ఇక్కడ వాటర్ తాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నగరంలో ఎక్కడ కూడా చలివేంద్రాలు మచ్చ కన్నా కాన రావడం లేదు. ఇక్కడ మనతో మాట్లాడడానికి నగరవాసులున్నారు. ఎట్లా ఉన్నాయి ఎండలు? ఉదయం 9 గంటలు దాటిందంటే బయటికి రావాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుందండి. గత 15 రోజుల క్రితం వరకు వర్షాలు వస్తుంటే కొంచెం వెదర్ బాగానే ఉండే, కానీ ఈ వారం రోజుల నుంచి బాగా ఎండలు విపరీతంగా ఉన్నాయి. బయటికి రావాలంటేనే చాలా భయం వేస్తుంది. ఈ బయటకు వస్తే రోడ్ల మీద చలివేంద్రాలు కూడా కనిపిస్తలేవు. ఎక్కడన్నా ఈ ఎండలకు దూపు అవుతుంది, వాటర్ తాగుదామన్నా కూడా చలివేంద్రాలు లేక చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసం బండిలోనే వాటర్ బాటిల్ పెట్టుకుని పోతున్నాం, కానీ ఒక గంట సేపు జర్నీ చేయగానే ఆ బాటిల్లో కూడా వాటర్ వేడెక్కిపోతున్నాయి, అవి కూడా తాగలేకపోతున్నాం. అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తీవ్రత ఎక్కువగా ఉంది ఎండ తీవ్రత, కొంచెం వాటర్ అయ్యి ఎక్కువ తాగాలనిపిస్తుంది. మరి సంవత్సరం సరిపడా పచ్చడి కావాలి కదా, పచ్చడి కోసం కట్ చేయించుకుంటున్నాం. వచ్చి ఇబ్బంది అంటే తప్పదు, సమ్మరం మే నెల ఈ సంవత్సరం అదిరిపోతున్నాయి అన్న. ఇదివరకు చాలా చల్లగా ఉండేది హైదరాబాద్ అంటే, ఇక్కడికి వచ్చి ఉండాలనిపించేది. ఇప్పుడు విజయవాడ అంటే విజయవాడ తాతలాగా హైదరాబాద్ తయారైందన్న. ఎందుకంటే ఎండలు అట్లా ఉన్నాయి, పొల్యూషన్ బాగా పెరిగింది, మరి వాహనాలు రద్దీ ఎక్కువైంది, మరి జనాభాకు కూడా పెరుగుతున్నారు. అందువలన మరి ఈ హీట్ పొల్యూషన్ డెవలప్ అయ్యి ఈ యొక్క హీటు అనేది బాగా ఎక్కువ అవుతుందన్న. ఇంత లేవన్న, నేను వచ్చిన కొత్తలో అయితే చక్కగా ఇది ఊటీలో ఉండేది హైదరాబాద్ అంటే చక్కగా, ఎంత ఎండ వచ్చినా కానీ చాలా చల్లగా ఉండేది. ఇప్పుడు అటువంటిది ఏమి లేదు. ఇప్పుడు ఊరికి బయటికి రావాలంటేనే భయం వేస్తుంది ఎండలు. తిరగలేకపోతున్నాం మామూలుగా. ఇంత ఇంత ఈ విధంగా ఎండలు ఈ మధ్య కాలంలో అంటే ఒక 10-20 ఏళ్ళకి వెళితే ఇంత ఎండలు అయితే కనిపించలేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి పెద్దవాళ్ళకైతే చాలా ఇబ్బంది, పిల్లలు పెద్దవాళ్ళకి. ఉక్కపోతే ఎక్కడ సార్, తాగిన నీళ్ళు ఎక్కడ పోతున్నాయో అర్థం అవ్వలేదు. వన్ ఫింగర్ కూడా రావట్లేదు. ఎండలు బాగా ఉన్నాయి సార్, బాగా ఎక్కువ ఉన్నాయి మన ఎండలు. ఏం చేస్తాం తప్పదు అమ్మాలిగా, అది ఉబ్బరం బాగా ఉంది, ఎండ బాగా ఆడుతుంది. ఒకవైపు ఎండ తీవ్రత ఉక్కపోతో ప్రజలైతే తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద పూర్తిగా ఎండాకాలం దంచి కొడుతున్నంతో జనాలందరూ కూడా భానుడి బగబగలతో మలమల మాడిపోతున్న పరిస్థితి హైదరాబాద్ నగరంలో కనిపిస్తూ ఉంది. ఎండ తీవ్రతో నగరవాసులైతే చుక్కలు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రశాంత్ సత్యనారాయణ, TV5 హైదరాబాద్.